రేపు 7:15 లోపు ఈ వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని పాటించుకొని చూడండి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. వేప చెట్టు దగ్గర ఇలా చేసుకున్నట్టయితే మీకు ఇక తిరుగు ఉండదు. తిరుగులేని రాజయోగం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి రేపు శనివారము అష్టమి తిథి చక్కగా కలిసి వచ్చింది. కావున ఎన్ని రకాల కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా సరే రేపు మీరు 7:15 లోపు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పనిని చేసి చూడండి. తప్పనిసరిగా మీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. సమస్యల తీరిపోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి వేప చెట్టు దగ్గర ఏ పరిహారం చేసుకుంటే మనకు కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే రేపు మీరు అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున ఏంటంటే 7:15 తప్పనిసరిగా మీరు చేయాల్సిన ఈ చిన్న పని. ఈ చిన్న పని చేసుకోవడం వల్ల అన్నీ కూడా కలిసి వస్తాయి. అన్ని రకాలుగా మీకు చక్కగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం బాగాలేని వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారికి, అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి, ధనధాన్యాలకు లోటు ఉండదు, ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు అని మనం చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా రేపు మీరు 7:15 లోపు సాయంకాలం మనము ఇలా వేప చెట్టు దగ్గర ఈ పనిని చేసుకోవడం వల్ల తప్పనిసరిగా ఏ సమస్య అయినా తీరిపోతుంది. చాలామంది ఏంటంటే ఇళ్లలో వేప చెట్టును పెట్టుకుంటూ ఉంటారు. గుళ్ళల్లో కూడా చాలా మటుకు కూడా వేప చెట్టులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వేప చెట్టులో అమ్మవారు కొలువు తీరుతారని మనం నమ్ముతూ ఉంటాము. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేప చెట్టుకు విపరీతంగా ఒక నమ్మకం ఉంది. ఏంటంటే వేప చెట్టును పూజించుకుంటే చక్కగా ఉంటుంది. వేప చెట్టుని ఉదయాన్నే లేచి చూసినట్టయితే ఆ రోజు చక్కగా ఉంటుంది. ఆ రోజంతా మనకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అని చాలామంది వెనుకటి కాలంలో నమ్మేవారు. కావున మీరు ఏంటంటే వేపాకులు కూడా మనం ఇంటి గుమ్మాలకు చెక్కుంటూ ఉంటాము. ఆ అమ్మవారి స్వరూపంగా భావించే వేపాకులను కూడా మనం ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము. ఆ వేపాకుని కూడా చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటాము. శరీరానికి ఎంత చక్కగా వేపాకు ఉపయోగపడుతుందో మనకు పరిహారాల కోసం కూడా వేప చెట్టు అంతే చక్కగా ఉపయోగపడుతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేయడం జరుగుతుంది. వేప చెట్టు మహిమలు తెలుసుకున్నా, అలాగే వేప చెట్టు గురించి చక్కగా కథను విన్నా తప్పనిసరిగా వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వారికి ఉండే ఏదైనా తెలియని ఏదైనా దోషము ఉంటే కూడా తీరిపోతుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వేప చెట్టు దగ్గర ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అనేక రకాలుగా మీకు చక్కగా ఉంటుంది. అన్ని కలిసి వస్తాయని మనం చెప్పుకోవచ్చు. రేపు మీరు శనివారము అష్టమి తిథి కలిసి వచ్చింది. చాలామందికి అనేక రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అంటే అనేక రకాల ఇబ్బందులు అంటే ప్రతి ఇబ్బంది అని కాదండి, చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకు తెలియకుండా మనలో కొన్ని శక్తులు కూడా ప్రవేశిస్తూ ఉంటాయి. అంటే ఆ చిన్న చిన్న శక్తులను మనం గ్రహించుకోలేము. వాటి నుంచి మీరు బయటపడాలన్నా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పాటించుకుంటే తప్పనిసరిగా అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే రేపు మీరు సాయంత్రం అష్టమి తిథి కలిసి వచ్చింది కాబట్టి చక్కగా ఉంటుంది. ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు, అంటే గాలి సోకింది, అలాగే కాకుండా మాకు తెలియని శక్తులు మమ్మల్ని చాలా వేధిస్తున్నాయి అనుకునేవారు ఈ పరిహారం అనేది నియమాలతో పాటించుకోండి. ముఖ్యంగా రేపు సాయంత్రం శుచిగా స్నానం చేయండి. చేసిన అనంతరం ఏంటంటే వేప చెట్టు దగ్గరికి రాగి చెంబులు నీళ్లు, అలాగే వచ్చేసి కుంకుమ, పసుపు, గంధం కొన్ని అక్షంత్రలను తీసుకోండి. అలాగే కాకుండా మీరు ఏంటంటే తప్పనిసరిగా చేయాల్సింది ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ మట్టి ప్రమిద ఏంటంటే కొత్తదై ఉండాలి. అందులో నువ్వుల నూనెని తీసుకోండి, 3 ఒత్తులను తీసుకోండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టు దగ్గర కాస్తన్ని నీళ్లను చల్లి అందులో ఏంటంటే మీరు ఒకవేళ తీసుకెళ్లిన పసుపు అలాగే కుంకుమతో ముగ్గుని పెట్టండి. ఆ వేప చెట్టు మొదట్లో కుంకుమ, పసుపు, గంధం అలాగే వచ్చేసి అక్షంత్రలను చల్లండి. చల్లేసి చక్కగా సంకల్పం చెప్పుకొని మీకు ఉండే సమస్య చెప్పుకొని వేప చెట్టు చుట్టూ 11 లేదా 3 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. అమ్మవారి నామాలను పఠించుకుంటూ మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత చక్కగా మీరు తూర్పు వైపున ఉండేలాగా, వేప చెట్టు ఎక్కడున్నప్పటికీ కూడా తూర్పు వైపు ఉండేలాగా దీపారాధన చెయ్యండి. చక్కగా కొత్త ప్రమిద కింద మీరేంటంటే తమలపాకును వెయ్యండి. తమలపాకును వేసి దానిపైన చక్కగా బొట్టు పెట్టి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి అందులో నిండుగా నువ్వుల నూనెను పోసి 3 ఒత్తులను వేసి దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టి ఆ దీపానికి కూడా కాస్త కుంకుమను పెట్టండి. పెట్టి మీపై ఏదైతే చెడు ఉందో, ఏదైతే తెలియని శక్తులు మిమ్మల్ని వేధిస్తున్నాయో, అలాగే కాకుండా ఆ శక్తుల వల్ల మీకు అనారోగ్యం క్షీణించిపోతుందో అవన్నీ కూడా అమ్మవారి అంటే చెట్టుకు చెప్పుకోండి. అలా చెప్పుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి. మీరు 3 ప్రదక్షిణలు చేసినా, 21 ప్రదక్షిణలు చేసినా, 11 ప్రదక్షిణలు చేసినా చెట్టు చుట్టూ చక్కగా ఉంటుందండి. మనలో ఏదైతే నెగిటివ్ ఉంటుందో అదంతా ఆ చెట్టు ఆవహించుకుంటుందన్నమాట.
అంటే మనలో ఉండే నెగిటివ్ అంతా కూడా ఆ చెట్టు లాగేసుకుంటుంది. అప్పుడు మనకు ఉండే కాస్తనైనా సరే సమస్య, మనకు తెలియని శక్తులు ఉంటాయన్నాం కదండి, అది లాగేసుకుంటుందన్నమాట. వేప చెట్టు లాగేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చక్కగా కలిసి వస్తుంది, మనకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. చాలామంది గ్రామాలలో మనం చూస్తూనే ఉంటాము, వేప చెట్టుని విపరీతంగా పూజిస్తూ ఉంటారు, విపరీతంగా వేప చెట్టుని ఆరాధిస్తూ ఉంటారు. వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆరాధించిన పూజించిన అమ్మ నమస్కారం చేసుకున్న ఉదయాన్నే లేవగానే వేప చెట్టును చూసినా చక్కగా ఉంటుంది. అనేక రకాల ఇబ్బందులు, కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి చక్కగా బయటపడవచ్చు అని మనకు శాస్త్రాలే తెలియజేస్తున్నాయి. అలాగే కాకుండా వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చున్నా, వేప చెట్టు నీడలో ఉన్నా తప్పనిసరిగా ఆరోగ్యం కూడా ప్రాప్తించడం తప్పనిసరిగా ఖాయం అలా ప్రాప్తిస్తుంది అని మనం చెప్పుకోవచ్చండి. అలాగే కాకుండా ఇంట్లో వేప చెట్టు ఉంటే అనేక రకాలుగా మనకు తోడుపడుతుంది. అలాగే కాకుండా అమ్మవారి మన ఇంట్లో కొలువు తీరినట్టు అని మనం చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఏంటంటే మీకు చాలా మటుకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇంట్లో చాలా శక్తులు ఉన్నాయండి అని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి, తప్పనిసరిగా మీకు సిద్ధించి తీరుతుంది. అలాగే కాకుండా ఆ సమస్య నుంచి మీరు త్వరగా బయటపడతారు. ఇంట్లో ఉండే ఏవైతే చెడు శక్తులు ఉన్నాయి, మనకు తెలియని శక్తులు ఉన్నాయని మనం ఇబ్బంది పడుతూ ఉంటామో ఆ శక్తులను మీరు పారదోలాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం నమ్మకంతో చేసుకోండి. ఇది సిద్ధి పరిహారం, సిద్ధించిన పరిహారం, చేసి ఫలితాన్ని పొందిన పరిహారం అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు చిన్న ఒక పేపర్ కానివ్వండి, లేదంటే ఒక వస్త్రాన్ని తీసుకోండి. నలుపు అయినా అమావాస్య చేస్తే నలుపు, పౌర్ణమి చేస్తే ఎరుపు, అష్టమి చేస్తే మనం ఏదైనా వాడుకోవచ్చు. అష్టమి తిథి కానివ్వండి, పౌర్ణమి తిథి కానివ్వండి, అమావాస్య తిథి కానివ్వండి, మీరు ఏంటంటే ఇంట్లో నుండి ఒక గుప్పెడు కళ్ళుప్పుడు తీసుకొని దాంట్లో వచ్చేసి చక్కగా కుంకుమ పసుపు మీరు చిటికెడు చిటికెడు పెట్టేసి దాంట్లో ఒక 2 రూపాయల కాయిన్ని వేసి దాన్ని చక్కగా ఒక మూటలాగా కట్టి, రేపు అమావాస్య అంటే ఈరోజు ఆ మూటని ఒక చిన్న మూటలాగా కట్టి ఆ వస్త్రాన్ని మన చేతిలో పట్టుకొని మనకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగాలి. తిరిగిన అనంతరం ఏంటంటే ఒకరోజు మొత్తం మన ఇంట్లో నిద్రించేలాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకు అమావాస్య పౌర్ణమి తిథి ఎప్పుడుంది, అలాగే అష్టమి తిథి అంటే సాయంకాలం, ఆ రోజున చూసుకొని తప్పనిసరిగా మీరు ఏంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మూట ఏదైతే ఉందో, మనకు ఎక్కడైతే భాగంలో అందుతుందో ఆ భాగంలో కట్టి, మా సమస్య కోసం మేము ఈ పరిహారం చేశాము, మమ్మల్ని తప్పైతే క్షమించు తల్లి అనేసి వేడుకొని నమస్కారం చేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ప్రదక్షిణలు చేసి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు తప్పనిసరిగా కాళ్ళు చేతులను కడుక్కొని మాత్రమే ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా మీరు అష్టమి తిథి పౌర్ణమి తిథి చేసుకోండి. చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారండి. ఎందుకంటే ఈ పరిహారం చాలామంది చేస్తూ ఉంటారు, అంటే ఈ పనిని చాలామంది కూడా పాటిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి నమ్మకంతో ఈ పనిని చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి తిరుగు లేదని మనం చెప్పుకోవచ్చు. మీరు నమ్మకంతో చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి, చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది, అద్భుత ఫలితాన్ని మీరు పొందవచ్చు అని మనకు పరిహార శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి మీరు నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు, చాలా చక్కగా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది.